ఒకవైపే చూపించడం వల్ల ఇదే నిజమనుకొని చచ్చిపోయే వాళ్ళ పరిస్థితి ఇదే నిజమనుకొని అజ్ఞానంలోకి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి ఇదే నిజమనుకొని భ్రమలో బతికే వాళ్ళ పరిస్థితి ఈరోజు సూర్యాపేట జిల్లా పూర్వ నల్గొండ జిల్లా కోదాడ దగ్గర ఎర్రవరం అనే గ్రామంలో ఒక బాలుడు దళిత బాలుడు ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తి పూనకాలు వచ్చేసి రకరకాల మాటలు చెప్తున్నాడు దాన్ని అన్ని ఛానల్ చూపిస్తూ నాకు రాగానే నాకు కడుపు అయింది నిజమే అండి ఆయన మొక్కడం వల్ల నాకు క్యాన్సర్ తగ్గిపోయింది డాక్టర్లు చచ్చిపోతారన్నారు కానీ ఈరోజు చూస్తే నా క్యాన్సర్ లేకుండా పోయింది ఇదిగో నాకు మంచి అయింది నా కేసు సాల్వ్ అయింది నా కేసు కొట్టుపోయింది అరే కేసులు కొట్టుకోవడానికి ఎప్పుడు నువ్వు వేసినావు ఎన్నిసార్లు నువ్వు పేచీకి వెళ్ళినావు ఆడ ఎవిడెన్స్ లేకపోతే కేసు కొట్టేసిరా లేకపోతే నీ వైపు బలమైన ఎవిడెన్స్ ఉండి నీకు న్యాయం ఉండి నీకు న్యాయం జరిగిందా ఈ ఉగ్ర బాల నరసింహుడు చెప్తేనా ప్రెగ్నెన్సీ మీ ఆయనతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ అయిందా వాడు అవతరమితే రెండు నెలలు అయితే లేదు అప్పుడే నీకు ప్రెగ్నెన్ కన్ఫర్మ్ ఎలా అయ్యింది ఈ బూటకపు మాటల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా అదే ఛానల్ ఈరోజు ఒక వంద ఛానల్లో ఉగ్ర నరసింహ స్వామి గురించి మొత్తం పుంకాను పుంకాలుగా చెప్పారు ఓకే లెటస్ రెస్పెక్ట్ ఆల్ బిలీవ్స్ కానీ ఏదైనా ఒక్క ఛానలు దీని వెనకాల అని మీరు అడగడానికి వెళ్తే వాళ్ళు అక్కడికి రాణిస్తారా ప్రజలు తనిమి కొడతారని భయం అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంతో కొంత మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మతాలు విశ్వాసాలు నమ్మకాలు దేవుళ్ళు హిందుత్వం అని చెప్పి వెళ్తూ ఉన్నారు ఒక హిందువే కాదు ప్రపంచం మొత్తం అయితే ఎక్కువ క్రిస్టియన్ క్రిస్టియన్ గోడంగా ఉంటుంది ఇంత నమ్మకాన్ని మీరు ఎదిరించడం అవుతుందంటారా సార్ దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు ఆలోచించండి అంటున్నాను కదా ఏసయాన్ని ప్రతి కాలానందు ప్రతి చర్య ఎందు ఆయన రక్షణ అయ్యి ఉండును అని గ్రంథాల్లో రాసుకున్నారు కదా అలాగే నువ్వు అనుభవించేవన్నీ కూడా పరలోకంలో నీకు మంచి లోకం ఉంటుందని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఆ బట్టలు ఇప్పదీసి అత్యాచారం చేసిన ముగ్గురు ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి అనిపిస్తుంది మరి ఆ ఆ తల్లులు ఆడపడుచులు ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయారా చంపబడిన వరకు డెబ్బై ఆరు రోజులు అవుతుంది కదా దానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన విచారణ కూడా స్టార్ట్ చేసింది ఖచ్చితంగా జరగాలి కానీ హిందూ దేవుళ్ళపై అయ్యప్ప స్వామి సాయిబాబా శ్రీరామచంద్రుడికి సంబంధించి గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే మీ అభిప్రాయం మీరు చెప్పినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని తప్పు ఎవరి మనోభావాలు వారివి అన్నారు అదే స్థాయిలో క్రిస్టియన్ దేవుళ్ళకి సంబంధించింటే యేసు ప్రభు గురించి కానీ బైబుల్ గురించి ఖురాన్ గురించి బైరి నరేష్ మాట్లాడడానికే భయపడతారు అందుకే పదే పదే హిందూ దేవుళ్ళపైనే ఆయన కాంట్రవర్సీ అంటే ఇక్కడ బైరి నరేష్ భయపడడం అనే పదాన్ని డిక్షనరీలోంచి తీసేయండి బైరి నరేష్కు బలుపు లేదు భయము లేదు సత్యం అని చెప్పే దమ్ము ధైర్యం ఉంది చెప్పింది సత్యమా అసత్యమా చెబితే నేను సరిదిద్దుకుంటాను బైరి నరేష్ భగవద్గీత గురించి మాట్లాడిన బైరి నరేష్ బైబుల్ గురించి ఖురాన్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడు ఎందుకు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కానీ ఆ ఆ గ్రంథాలకి సంబంధించి ఒక యూట్యూబ్ క్యూట్యూబ్ శ్రావణి గారు ఆ క్యూబ్ టీవీ శ్రావణి గారు బైరి నరేష్ ఒక దేవుడికి ఫేవరెట్ ఒక దేవుడికి వ్యతిరేకం కాదు మొత్తం దేవుడు అనే కాన్సెప్టే మనిషి కల్పితము అబద్ధము దేవుడు లేడు ఉన్నాడని నమ్ముతున్నారు నమ్మకం మాత్రమే ఉంది కానీ దేవుడు లేడు ఆ క్రమంలో నేను పుట్టిన ప్రదేశము పెరిగిన ప్రదేశము నాకు నా పుట్టగారే నా జుట్టు ఎక్కడ పుట్టకడ తీసిరు ఏ నాగ నాగదేవతకు మొక్కారు నేను ఎక్కడ ఉపవాసం ఉన్నాను నా తల్లి ఏ వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంది పెద్దేవుడు మైసమ్మ కట్టమైసమ్మ ఉప్పలమ్మ గ్రామ దేవతలు నేను పెరుగుతూ ఉన్నప్పుడు నేను విన్న కథలు అనుభవించిన కష్టాలు కన్నీళ్ళు చూసిన కష్టాలు కన్నీళ్లు వీటిలో నుంచి నా మాటలు వస్తాయి కానీ అమెరికాలో జరిగినటువంటి ఒక క్రైస్తవ పొరపాటో లేకపోతే ఇరాన్ ఇరాక్లో జరిగిన ఒక ముస్లిం పొరపాటు గురించో నేను మాట్లాడమంటే ఎందుకు మాట్లాడను సందర్భం వస్తే ఇప్పుడు మరి నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే యేసు ప్రభు గురించి ప్రస్తావన వస్తే మణిపూర్లో మీ ఎక్కడ అన్నాడు అన్నాం కదా ఒక మాట బైబుల్ గురించి అందులో కొన్ని లైన్స్ గురించి అవ్వచ్చు కోట్ చేసినప్పుడు పదే పదే హిందూ దేవుళ్ళని తీసుకొని తిట్టే బైజన్ నరేష్ మీరు మీరు అరబీలో రాతో మాట్లాడతారా కాసేపు నాకు ఆ లాంగ్వేజ్ రాదు మరి మీకు నేనేమంటున్నాను అంటే మీరు అరబీని మీరు ద్వేషిస్తున్నట్ట అది మాట్లాడడానికి మీరు భయపడుతున్నట్ట అవకాశం లేక నేర్చుకోలేదు నేను కూడా అంతే కదా మీ టూ సేమ్ టు యూ ఐ టూ నేను ఏదైతే చదివానో అనుభవించానో పరిశీలించాను గమనించాను వాటిపై మాట్లాడుతున్నాను మోరవరు నేను ఒక హిందువుని కదా బయట ఒకటి నిన్న నేను యూట్యూబ్లో పెట్టాను పీరీల పండుగ సందర్భంగా ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తి పూనకమ ఊగితే అతనికి పీరి ఇవ్వలేదు దీని మీద ప్రశ్నించాను అలాగే పకీర్ అనే ఒక ఆయన వ్యక్తి కులం కాదు ఒక వ్యక్తి నాకే తప్పకుండా పెళ్ళి అవుతుంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఐదు వేల రూపాయలు ఏమని అంటే వాడిని వీడియో తీసి పెట్టాను ఒక ముస్లిం ఆయన ఒక ఆడపిల్లకి దయ్యం పోగొడతానని చెప్పి పొత్తి కడుపులో తన్నుతో చెప్పుతూ పల్ల పల్ల కొట్టే వీడియో నేను పెట్టాను అలాగే కొంతమంది పట్టించాను పోలీస్ స్టేషన్కి హ్యారీ ఓ హ్యారీ గోమ్స్ అనే ఒక క్రైస్తవుడు నేను ప్రార్థన చేసి ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేపిస్తాను పుట్టు గుడ్డి వాళ్ళకు చూపు రప్పిస్తానని పిచ్యువేషన్ వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాం ఇవన్నీ నిన్న నేను పెడితే దానికి రెడ్ మార్క్ వచ్చింది వచ్చి అది నేను ఏ వీడియో పెట్టినా పదివేలు పోతుంది నిన్న పిల్లల గురించి పెడితే తొమ్మిది వందలు పోయింది ఇప్పుడు నేను పెట్టనట్ట అది రీచ్గా అన్నట్ట నువ్వు చూడకపోయినంత మాత్రాన నేను మాట్లాడనట్ట పోని నీకు బురదంటింది తల్లి చెల్లి అన్నాను నువ్వు కడుక్కో తుడుచుకో లేకపోతే మనం కలిసి తుడుద్దాం నువ్వు పక్కడికి అంటింది కదా నువ్వు దాని గురించి చెప్పవేంటి వీడికి కూడా అంటింది కదా వీడి గురించి చెప్పవేంటి అంటే ఎలా ఆయా మతాలలో ఉన్న లోటుపాట్ల గురించి ఆ మతంలో పుట్టి పెరిగి అనుభవించి బాధపడ్డోళ్ళు గొంతు విప్పి మాట్లాడుతూనే ఉన్నారు కదా అది కూడా నేనే మాట్లాడాలంటే ఎట్లా పెట్టండి మీ ఛానల్లో రోజు క్రైస్తవం ఉన్న లోటుపాట్లపై పలానా ప్రముఖ పెన్మెచ్చ సుబ్బరాజు గారిని పిలుస్తున్నాము లేదా క్రైస్తవంలో ఇరవై ఐదేళ్ళు పాస్టర్గా పనిచేసినటువంటి ఆ గూడూరుకు చెందిన విజయ్ కుమార్ గారిని పిలుస్తున్నాము అప్పుడు నన్ను కూడా పెట్టండి లేదా ఇస్లాంలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడిన వ్యక్తులకు మేము మాట్లాడడానికి పిలుస్తున్నామని చెప్పండి దాంట్లో క్రాంతికారు గారిని పిలవండి హజరత్ అలీ గారిని పిలవండి జయగోపాల్ గారిని పిలవండి నేను ఇప్పుడు ఒక అంశం సంబంధించి భగవద్గీత బైబిల్ కురాన్ కి సంబంధించి వాళ్ళ వాళ్ళ మత పెద్దల్ని పిలిచి డిస్కషన్ పెడితే ఓపెన్ గా మీరు అంటే వాళ్ళ అడిగే ప్రశ్నలకి మాట్లాడగలకి అవ్వకుండా వాళ్ళ మతాలకు సంబంధించి వాళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారో మీ నమ్మకానికి సంబంధించి మీరు అంతే స్థాయిలో బ్యాట్ పట్టుకొని ఉన్నా ఎదుటోడు స్పిన్ బౌలరా ఫాస్ట్ బౌలరా ముఖ్యం కాదు కదా బ్యాటు నేను బ్యాట్ సరిగా పట్టుకపోతే వికెట్ ఎగిరిపోద్ది మూడు మొత్తాలలో కూర్చోబెట్టు వాళ్లకు నేను సమాధానం చెప్పుడు కాదు నాకు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా నేను కదా ఇక్కడ ప్రశ్నించే వాడిని నిరూపించుకో మీ ఏ సంగతి ఏంది మీ అల్లా సంగతి ఏంది మీ రాముడు కృష్ణుడు సంగతి ఏంది మీ రాముని మీరు నమ్మకాల కోసం పెట్టుకున్నారా నిజమని నిరూపించుకుని మీరు తను కొనసాగడం కోసం పెట్టుకున్నారా ప్రజలకు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆడు రాముని మొక్కేటోడు రహీముని మొక్కేటోడు జీసస్ని మొక్కేటోడు అందరూ కలిసిమెలిసి పనిచేసుకొని బతుకుతుంటే వాళ్ళ శ్రమతో పంట సంపద ఉడుతుంటే అది పందికొక్కుల్లా తింటూ మన మతం గొప్పది మిగతాది చెడ్డది అరే ఆ మతంలో ఈ మతంలోకి రప్పిరాని మత మార్పిడిలు ఏపీయడము కొట్టిపీయడము పీయడము తిట్టి పీయడము అక్కడ ఈరోజు క్రైస్తవం నమ్మేటువంటి కుకీ తెగవాలని హిందూ ధర్మానికి దగ్గరగా ఉన్న వాళ్ళు దాడులు చేస్తూ ఉండడము వందలాది తుపాకులు ఎత్తుకుపోయే అవకాశం కల్పించడం సంపుతం ఉంటే ఏం చేస్తుంటారు మీరు ఒక మీరు పుట్టిన ఊరికి వెళ్ళి చూడండి అక్కడ ఒక అలికాదురి ఉంటాడు ఆ పక్కపండి రాబర్ట్ ఉంటాడు ఆ పక్కపండి ఎల్లయ్య మల్లయ్య ఉంటాడు అందరు కలిసిమెలిసే ఉంటారు ఆ పూజారే ఫోన్ చేస్తాడు అరే రేపు ఉదయాల మనకు టెంట్ అయ్యి రాని ముస్లిం ఆయనకి ఆ పూజారే ఫోన్ చేస్తాడు అరే రేపు ఈ సన్మానం తెప్పించరా సోల్మాను అని వీళ్ళందరికీ ప్రజల్లో కులమత భేదాలు ఎవరికీ లేవు ఆ మతాన్ని మెదడులోకి ఎక్కించి కళ్ళబొల్లి మాటలు చెప్పి కష్టం లేకుండా మతంతో బతికేటువంటి ఆ దుకాణాలు నడిపించే దుర్మార్గుల వల్ల ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు మేము అది పోవాలంటున్నాం కదా మీకు దేవుళ్ళకి మీకు మధ్య బ్రోకర్లు అక్కరేది అంటున్నాం కదా ఈ మీడియాటర్తో ఏముంది అంటున్నాను బండకు మొక్కు రాయికి మొక్కు నీ పన్ను వేసుకో దానికి ఆ రాయికి మొక్కడానికి ఒక టిక్కెట్టు ఆడ కొబ్బరికాయ కొట్టడానికి ఒక టిక్కెట్టు లేకపోతే అక్కడ ప్రార్థన చేయడానికి ప్రతి వారం 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 నువ్వు వాళ్ళకు గల్లాపట్లు వేయాలి నెల రోజులుగా నువ్వు ఆటో నడిపించే ముప్పై వేలు సంపాదిస్తే పదివేలు పట్టుకుపోయి ఆటోలు ఎత్తు ఇస్తావు ఏడాది ఎంత ఇస్తున్నారని కూడా ఆటో అన్నలు నువ్వు కష్టపడి ప్రతి జుట్టు కొరిగితే వచ్చినటువంటి వంద రూపాయల నుంచి పది రూపాయలు ఏసైకి ఇవ్వాలని వాడు రాసుకొని వసూలు చేస్తే ఎట్లా ఎవరైనా ఏసు ప్రభు నమ్మేవాళ్ళు నాలుగు వారాలు రెండు వారాలు పోకపోతే ఈయన ఎందుకు రాలే అని చెప్పి ఒక టీమే వస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ కరెక్ట్గా వెనక రప్పించుకొని ఇప్పించుకుంటారు ఇంకా నయం ఈ కరోనా తర్వాత సగం దుకాణాలు ఎగిరిపోయినాయి ఇప్పుడు ఆ చిన్న చిన్న దుకాణాలు అయిపోయి పెద్ద పెద్ద మాల్ మార్ట్లు వచ్చినట్టుగానే పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద ఫంక్షనాలని రెంట్ తీసుకొని అందులో నడిపిస్తూ చేసేస్తూ ఉన్నారు ఇవన్నీ బిజినెస్లే ఇవన్నీ మీరు ఏదైనా ఒక చర్చో మసీదో గుడియో అరే దేవుడికి కావాల్సిన డబ్బులు ఇవ్వని రానంటున్నారు అంటున్నారు ఇయ్యగానే మనకు గుడికి కావాల్సిన డబ్బులు మొత్తం వచ్చేసినాయి ఇక మీరు ఎవరైనా ఉచితంగా రావచ్చు మీరు రూపాయి ఇవ్వకండి అని ఒకడైనా చెప్పిండ సినిమా థియేటర్లో జనాలు నిండాక హౌస్ పూల్ అని బోర్డు పెడతాం కదా పెడతామా పెట్టమా అట్లా ఎక్కడైనా పెట్టిరా ఇప్పటివరకు పోనీ ఒక గుడియో ఒక చర్చియో ఒక మసీదో ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో లేదా ఒక వంద కిలోమీటర్ల పరిధిలో ఇగో మాది పెద్ద గుడి చర్చి మసీదు ఉన్నది ఇగో మా చుట్టుపక్కల ఇక్కడ ఎవరికి అనారోగ్యం వచ్చినా మేము నిరూపిస్తా మేము చాలు చేస్తాం లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటిగా ఈ జిల్లాలో ఉన్న అందరికీ ఉచిత ఇస్తాం లేదా ఈ జిల్లా మొత్తాన్ని యోగక్షేమాలు మేము ఈ దేవుడి పేరుతో వచ్చే ఆదాయాన్ని ఉపయోగించి బాగు చేస్తామనే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా ఒక ఒక ఏదైనా ఒక ఫేమస్ టెంపుల్కి కనీసం పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజల సమస్యలనే తీర్చలేనప్పుడు ఆ ఫేమస్ గుడియాడు ఉండేందుకు అంటున్నాను నేను పది రూపాయలు ఇచ్చే ట్యాబ్లెట్కు కూడా నోచుకోక ఆ భద్రాచలం పక్కపొంటి అమాయక గిరిజన తెగలు చచ్చిపోతుంటే టాబ్లెట్లు ఇవ్వడానికి మందులు ఇవ్వడానికి వైద్య శాఖ ఉంది ఆరోగ్య సరిచేయడానికి హాస్పిటల్స్ ఉన్నాయి గుడి వాళ్ళ నమ్మకాలపై డబ్బు ఎందుకోసం మీకు తాగుడు బాగా అలవాటు చేసి పుట్టినరోజుకు పెళ్లి రోజుకు సాలరీ వచ్చిన రోజు ఏదైనా హ్యాపీ అనిపించిన రోజు అన్నిటికీ తాగడం తాగడం ప్రాజెక్టు చేసి 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 అందుబాటులో ఎదురుగా బ్రాండ్ షాపులు పెట్టి వాళ్ళు ఒత్తేనే మేము అంటే ఎట్లా ఆ అలవాటు నుంచి వాళ్ళను దూరం చేస్తే కదా అమ్ముడు పోకుండా ఉండేది నువ్వు నమ్మకం నీకు నీ ఇంట్లోనే పెట్టుకో ఎప్పుడో ఏడాది ఒకసారి రావాలని చెప్తే సరిపోదు కదా దానికి లక్షలాది మందిని ఒక చోటికి సమీకరించడం అలాంటప్పుడు మీరు ఈ మందుకు సంబంధించి లేదంటే మీరు అంటూ ఉన్న వీటికి సంబంధించి ప్రభుత్వాలను ప్రశ్నించాలని బార్లు బార్లు బైన్స్ బ్రాండ్ షాప్ ల గురించి మాట్లాడుతున్నారు బట్ అలాంటి నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం జవాబు ఇవ్వండి మిమ్మల్ని అంటే నాస్తికులమైన మేము అన్ని దేవులు లేవు అన్ని అవసరం లేదు అవి లేకుండా బతుకుమని అనడం వాళ్ళ మధ్య చిచ్చు పెట్టినట్ట అరే మన అల్లా వాళ్ళే గొప్పరా పదిహేను నిమిషాలు టైం ఇస్తే ఇందులో నరకుతా అన్నాడు కదా చిచ్చు పెట్టినట్టు లేకపోతే అరే వీళ్ళు లవ్ జిహాద్ అని చెప్పి మన ఆడపిల్లల్ని ప్రేమిస్తున్నారా ముస్లింలు గొడుకుంటే మన హిందూ పిల్లల జోలికస్తే నరకనరా అన్నోడు చిచ్చు పెట్టినాడు కదా లేకపోతే ప్రార్థన చేయండి మిగతా మతలోళ్ళు మీకు ప్రసాదం పెడితే అసలే తినొద్దు అని చెప్పినోడు కదా చిచ్చు పెట్టినట్టు లేదా ప్రజా పల్లె ప్రశాంతంగా ఉన్న పల్లెలో ఆడికి వచ్చి ఓ చర్చి పెట్టి ఓ దుకాణం పెట్టినోడా లేకపోతే రోడ్డు కడ్డంగా ఒక గుడి కట్టినా ప్రజలు ఇబ్బంది పెట్టినట్టు బై నరేష ఇప్పుడు చెప్పండి మతాల మధ్య చిచ్చు పెట్టేది మత ఉన్మాదుల ఏ మతం అక్కర్లేదురా మానవత్వంతో బతుకురా అనేటువంటి మాలాంటి మానవతావాదుల ఇక్కడ మార్పు స్టార్ట్ అవ్వాలి అనే అవగాహన మీకుంది